కొత్తపల్లి కొడుకు మేడం గారు మేడం మేడం సార్ చికెన్ దమ్ బిర్యానీ యాక్చువల్లీ మేము అడిగింది వేరే బట్ అది ఇక్కడ అవైలబుల్ లేదు సో అందుకని ఈ బిర్యానీ తీసుకున్నాం అన్నమాట మ్యారేజ్కి ముందు అంటే మేము మీలాగా లవర్స్ లాగా ఉన్నప్పుడు అంటే ఇప్పటికీ మేము లవర్సే అనుకో బట్ అంటే ఇప్పటికీ మేము లవర్సే అనుకో బట్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు బావ బర్త్డే మార్నింగ్ అనమాట సారీ మార్నింగ్ అనడం కంటే ఆఫ్టర్నూన్ అనడం బెస్ట్ ఎందుకంటే మాకు నైటే ఇంటికి వచ్చేసరికి 4 అయింది పడుకునేసరికి 5 అయింది సో ఈరోజు మార్నింగ్ లేచేసరికి 10:30 అట్లా లేచిన అనమాట లేచిన తర్వాత జగతిని రెడీ చేసి ఇంకా నేను రెడీ అయ్యి మళ్ళీ బావ కోసం ఇష్టమైన సేమియా చేశాను అనమాట సో బావ రెడీ అయిపోయాడు ఆల్రెడీ రెడీ అవుతున్నాడు యాక్చువల్లీ అసలు టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము ఇప్పుడు టెంపుల్ నాకు తెలిసి క్లోజ్ ఉందో ఓపెన్ ఉందో తెలీదు ఒకవేళ క్లోజ్ ఉన్నా సరే బయట నుంచి ఇట్లా ముక్కుకొని లంచ్కి బయటికి వెళ్దామని ప్రిపేర్ అయినాం సో బావ కోసం అయితే సేమియా చేశానన్నమాట బావ చూడండి ఎట్లా రెడీ అయ్యాడు కొత్త పెళ్ళి కొడుకు అరే మంచిగా ఉంది బాబా ఏమైంది సేమియా నేనే తినిపిస్తా అవునా మొన్న ఒక రోజు మంచిగా చేయలేదు సరే నేను పట్టుకుంటా లేదు నేను పట్టుకుంటా హ్యాపీ బర్త్డే బాబా పెదవి పలుకులా తీయదనాలే తాకుతుంటే శిలక గుండెల్లు లేసినాదే ప్రేమ ఎట్లా బాగుంది కదా నీ ఫేస్ లాగా అందంగా ఉంది చాలా థ్యాంక్ యూ ఎందుకంటే నాకు స్వీట్ అంటే చాలా ఇష్టం అందులోన చిన్ని చేసే సేమియా అంటే ఇంకా ఇష్టం సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఏమైతుందో అసలు ఏమి క్వశ్చన్ మార్క్ ఓకే సో మీరు మమ్మల్ని చూస్తున్నారు కదా ఎవరైతే వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారో తప్పకుండా ఇట్లా ఉండడానికి ట్రై చేయండి కొంచెం క్యూట్గా లవ్లీగా ఎందుకంటే నేను నా ఫ్రెండ్స్లో చాలా మందిని చూస్తున్నా ఇట్లా లేరు అందుకని సరే ఓకే కొంచెం అర్థమైంది అనుకుంటాను సరే ఇప్పుడు ఎటెటో తీసుకెళ్తాంట మళ్ళీ ఎటు కాదు అంటే ఏదేదో అనుకున్నా ఫ్రెండ్స్ అయితే చాలా లేట్ అయిపోయింది నైట్ చాలా లేట్ లేచినాం చూద్దాం ఇప్పుడు అంటే ఎటు అనిపిస్తే అటు వెళ్తాం అన్నమాట మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి తిను బావ నువ్వు అయితే కాదు బర్త్డే చెప్పే వాళ్ళందరికి థ్యాంక్ యూ సో మచ్ వెళ్దామా నా శారీ బాగుందా బావ బావ పట్టుకో బావా నేను అదే చెప్పినా నా శారీ చూపిస్తా నేను చేయి గుంజుతుంది పట్టుకుంటా పట్టుకో బావ సరే పట్టుకుంటా సింపుల్ సింపుల్ గా అంటే బర్త్డే బాయ్ ని డామినేట్ చేయొద్దని ఇట్లా సింపుల్ గా హలో బాగుందా చాలా బాగుంది జగత్ అంటది బాగుందా బాగుందా అంటది బాగుందా చాలా బాగుంది మమ్మీ వెరీ గుడ్ అండ్ నాకే నా డ్రెస్ కొంచెం ఏం లేదు మంచిగా ఉంది చాలా బాగుంది మమ్మీ నేను ఇట్లా ఎప్పుడు వేసుకోను నా హెయిర్ సైడ్ కన్నా జగతికి ఆల్రెడీ సింపుల్ గా వేసాను అన్నమాట హెయిర్ సైడ్ కన్నా మమ్మీ జిడ్డు జిడ్డు అయినా సరే ఓకే నా హెయిర్ నేనే చేసుకుంటాను జర జర నాకు నీకు రావట్లేదు సరే సరే ఓకే ఇప్పుడు ఫస్ట్ ఏటో పోదాం టెంపుల్ ఉంటే టెంపుల్ కి వెళ్తాము లేదంటే లంచ్ కి వెళ్ళిపోతాము డైరెక్ట్ ఓకే జగతి చూడు వెయిట్ చేస్తా ఇదేంది ఏ కుక్కపిల్ల కుక్కపిల్ల జగతి కుక్కపిల్ల నువ్వేంటే మిడ్డీ వేసుకున్నావు మిడ్డీ దానా జగతి డ్రెస్ బాగుందా అడుగు బాగుందా అడుగు బాగుందా చాలా బాగుంది
దా అది కూడా బాగుంది నా వెంట్రుకలు నాకు హెడ్డేక్ అవుతున్నాయి టెంపుల్కి వచ్చేసినాం ఆల్మోస్ట్ క్లోజింగ్ టైం ఉంది సుచిత్ర దగ్గర ఫ్యామిలీ రెస్టారెంట్ దాబా దగ్గరికి వచ్చేసినాం చిన్ని వాళ్ళు అక్కడ వెళ్తున్నారు జగతి మమ్మీ ఫ్యామిలీ రెస్టారెంట్ ఇటుంది జగతి ఏ జగతి చిన్ని చూడండి మేడం లాగా కూర్చున్నది ఇడ మేడం గారు మేడం మేడం సార్ మేడం అంటే చూడు ఏమేమి తీసుకుంటాం బిర్యానీ రొటీన్ కదా ఎప్పుడు మమ్మీ బర్త్డే నాదా నీదా నాకు దాపకుండా నువ్వు తాగుతున్నావు నాకు దాపకుండా నువ్వు తాగుతున్నావు కానీ నిజంగా చాలా ప్లెజెంట్గా ఉంది ఇక్కడ హోటల్ సో ఇక్కడ మనం టీవీ చూసుకోవచ్చు హ్యాపీగా బాగుందా మమ్మీ హోటల్ ఓకే జగతి పని చూడండి వచ్చిందో లేదో ఇగో ఇది పోగొట్టింది ఏంటి వావ్ సూపర్ అసలు చాలా చాలా బాగుంది యాక్చువల్లీ అక్కడ మనకి అంత ఫ్రీడమ్ అనిపించలే సో ఇక్కడ షిఫ్ట్ అయిపోయినా జగతి హాయ్ చెప్పు ఫిష్కి హాయ్ లవ్ యూ చెప్పు ఫిష్ కి నెక్స్ట్ ఇదేం మమ్మీ చికెన్ 65 కాదు ఇదేంది చికెన్ దమ్ బిర్యానీ యాక్చువల్లీ మేము అడిగింది వేరే బట్ అది ఇక్కడ అవైలబుల్ లేదు సో అందుకని ఈ బిర్యానీ తీసుకున్నాం అన్నమాట టేస్ట్ మాత్రం సూపర్ ఉంది ఇది సుచిత్ర ఇదేంటి ఏం మమ్మీ షాపూర్ దగ్గర ఉంటుంది ఇది షాపూర్ పక్కనే సినిమా థియేటర్ పక్కనే ఉంటుంది బావా నీకు ఎగ్ పడ్డది నాకు ఇయ్యి బావా నీకు ఎగ్ పడ్డది నాకు ఇయ్యి బావా అరే ఏంట్రా ఇది థ్యాంక్ యూ వీడియో కట్ అయినాక తీసుకుంటాం మళ్ళా కొడతా ఈ డ్రెస్లో చాలా బాగున్నావు బావా అంటే ఫ్రెండ్స్ ఈ డ్రెస్ నచ్చలేదు అని అంటున్నాడు సో నాకు నచ్చింది మీకు కూడా నచ్చిందా నచ్చలేదో కామెంట్స్లో చెప్పండి చాలా బాగున్నావు ఫ్రెండ్స్ ఈ బౌల్ చూసినప్పుడల్లా నాకు గుర్తొస్తుంది చిన్ని నేను మ్యారేజ్కి ముందు అంటే మేము మీలాగా లవర్స్ లాగా ఉన్నప్పుడు అంటే ఇప్పటికీ మేము లవర్సే అనుకో బట్ అంటే ఇప్పటికీ మేము లవర్సే అనుకో బట్ ఓకే ఓకే ఇప్పటికీ లవర్సే సో ఫస్ట్ స్టార్టింగ్లో మీలాగా ఫ్రెండ్స్ లవర్స్గా ఉన్నప్పుడు ఇట్లా ప్యారడైస్ హోటల్కి వెళ్ళినాం చిన్ని నేను అక్కడ వెళ్ళినప్పుడు ఇట్లా బౌల్స్ ఇచ్చి తెచ్చి నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఏం చేయాలో కొద్దిసేపు అర్థం కాలేదు చూస్తున్నా అంటే ఇటు వేడి నీళ్ళు ఉన్నాయి వేడివేడిగా ఉన్నాయి వెచ్చగా మంచిగా తాగాలన్నా ఏం అర్థం కాలేదు నిమ్మకాయ ఉంది అందులో నిమ్మకాయ ఉంది వేడి ఉన్నాయి ఇక చిన్ని చూస్తే హ్యాండ్ వాష్ చేసుకుంటుంది ఓకే అది కూడా మనం కూడా చేయగలిగి లేపో తాగేస్తుంది లేపో తాగేస్తుంది రే నిక్రిష్టుడా దరిద్రుడా అమావాస్యోడు పుట్టినోడా ఈ ఎక్స్పీరియన్స్ మీరు ఎవరన్నా ఫీల్ అయితే అంటే మీ లైఫ్లో కూడా చాలా మంది లైఫ్లో జరుగుతుంది సో జరిగింటే కనుక కామెంట్ చేయండి మాట్లాడుకుందాం తినడం అయిపోయింది నేను అడిగిన ఐస్ క్రీమ్ ఇక్కడ లేదంట
కేసర్ బాదం కదా వచ్చింది ఆ వచ్చింది పెట్టేసి కేసర్ బాదం రా బావా ఇంత నేను తినలేను రా 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 ఉండని రా జగతి చూడండి జగతి అయితే హలో బిల్లు కట్టేది నేనే ఎందుకంత బిల్లు కట్టేది నేనే ఎందుకంత मन अफिशियल कलर एग्रेस ना చాలా బాగుంది అంటే ఇద్దరు కా అడా రెండు ఉన్నాయి కదా బావ స్పూన్స్ అంటే నేను చెప్పింది ఒకటే ఒక్క దాంట్లోనే రెండు 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 చెప్తే నాలుగు వస్తుంది ఆల్్రెడీ ఇప్పటికే టైట్ అయిపోయింది ఆల్్రెడీ పార్సల్ కూడా ఏపిచ్చాం మళ్ళీ జగతికి చెప్తా జగతి ఐస్ క్రీమ్ అరే అవును జగతి తింటది కదా జగతి ఏమైంది జగతి ఐస్ క్రీమ్ బాగుందా జగతి ఫిష్ కా ఫిష్ పెడతావా నచ్చిందా ಹೌದು ನೋ ತಿನ್ನು ನೋ ತಿನ್ನು ಜಗತಿ ಆ ಪುಲ್ಲಲ್ತೋ ಏನ್ ಮಾಡ್ತಿನೋ ನೀನು ಆ ಏನ್ ಮಾಡ್ತಿನೋ చాలా బాగుంది ఇక్కడ జగతి నేను ఫ్రెండ్స్ జగతి పూవికొచ్చింది జగతి ఇలా పెట్టాలి జగతి తీయొద్దు అట్లా బ్యాడ్ ఇట్లా పెట్టేసేయాలి వాళ్ళు వస్తే కొడతారు ఆడ పెట్టుకో దానికి పెట్టేసి పెట్టు జగతి అక్కడ పెట్టు చెల్ నడుగను నీ అల్లరి ఎక్కువైపోయింది జగతి అట్లా ఉంటుంది మనతోని నో ఎందుకు మమ్మీ కప్పలాగా అట్లా తెరుస్తున్నావు ఉండాలి నో ఎందుకు బాగుంటుంది నువ్వు ఇందాక నత్తి మాట్లాడినావు కదా అందుకు అరుచున్నా సరే నువ్వు నత్తి మాట్లాడింది కాదు నేను చెప్పేది సో వెళ్ళేసి వచ్చినాం అండ్ బిర్యానీ తినేసినాం అండ్ ఏమేమి తిన్నామంట బిర్యానీ అండ్ ఐస్ క్రీమ్ ఇంకా బినానీ చెప్పు బిర్యానీ ఐస్ క్రీమ్ స్వీట్ ఇంకా అదేంది బటర్ బటర్ రోటీ అవన్నీ తినేసినాం తర్వాత వచ్చేసినాం చికెన్ ఏందదే మమ్మీ నా ముక్కు మీద దుర్ద పెడుతుంది ఇంట్లో గోకవ వదులుతూ వద్దు వదులుతూ సరే అండ్ బర్త్డే బర్త్డే కాస్త ఇట్లా అయిపోయింది ఈరోజు అండ్ అంటే నిన్ననేమో అంటే యాక్చువల్ మార్నింగ్ కూడా నాకు బయటికి వెళ్ళాలని ఇంట్రెస్ట్ లేకుండే అటుకి రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత ఇక అమ్మయ్య మంచిగా వచ్చినాం అనిపించింది మంచిగా తినేసినాం వచ్చేసినాం మమ్మీ నువ్వు నన్ను ఓవర్లాప్ చేయకు అండ్ ఇంకోటి నిన్ననేమో నా బర్త్డే రోజు మంచిగా వచ్చింది నా త్రూ నుంచి
కొందరికి ఫుడ్ పెట్టి ఇచ్చారని నాకు మంచిగా అనిపించింది. నిన్న ఫుడ్ పెట్టి బావా వర్షం పడితే దేవుడు కరుణ ఇచ్చినట్టు కదా అంటే నన్ను దీవించిన నన్ను ఎట్లా. అవును చాలా మంది కామెంట్స్ పెడతారు చూడు కావాలి అంటే 10 మందితో చల్లగా ఉండని దీవించినా లేకపోతే ఎట్లా నాతో చల్లగా ఉండమని దీవించింది కానీ సరే ఓకే. పెళ్ళి అప్పుడు వర్షం పడితే కూడా మంచిది అంటారు. మన పెళ్ళి కూడా ఉంటదిగా ఇల్లు కట్టేటప్పుడు వర్షం పడితే కూడా మంచిది అంటారు. సరే ఇంకా ఈమె చెప్తానే ఉంటుంది అన్ని తాత ముత్తమ్మ కథలన్నీ. సో బర్త్డే ఇట్లా అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ, విషెస్ పెడుతున్న వాళ్ళందరికీ. సో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ బర్త్డే వరకు ఇంకా ఇంతకంటే యంగ్గా అవ్వడానికి మీ బ్లెస్సింగ్స్ కావాలి. సరేనా, నన్ను లాస్ట్ ఇయర్ బర్త్డే కంటే ఇప్పుడు ఇంకా మంచిగా అంటున్నారు నన్ను చాలా మంది. సరేనా, అండ్ లవ్ యూ ఆల్, అందరికి థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్ అండ్ మిస్ యూ ఆల్, లవ్ యూ ఆల్. అట్లా టెంపుల్ కి వెళ్ళి అట్లా రెస్టారెంట్ వెళ్ళి తినేసి హాయిగా కొన్ని రీల్స్ చేసి జగతి తో ఆడుకున్నది, మళ్ళీ కొంచెం అలా రౌండ్ చేసి మంచిగా వచ్చేసినాం. ఓకే బాయ్ బాయ్. మీరు కూడా బర్త్డే చేసుకో. విషెస్ చెప్తున్న అందరికి థ్యాంక్ యూ సో మచ్. నువ్వుంటే నిజమే కా స్వప్నం, నువ్వుంటే ప్రతి మాట సత్యం.